నేను ఒకటే చెప్తున్నా మేము పోరాడేది మున్సిపల్ ఎన్నికల కోసం కాదు గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నాం రాజ్యాంగంలో ఉండే స్ఫూర్తి కోసం ప్రజలు ఓటేసుకోవడానికి ఫ్రీగా ఫేర్ ఓటేసుకోవడానికి అవకాశం కల్పించడానికి మేము పోరాడుతున్నాం నేను చూశాను కొంతమందిని యువత చాలా బాధేస్తుంది వాళ్ళు చూస్తే జాలేస్తుంది నాకు ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో పెట్టుకొని మీ ఫ్యూచర్ నాశనం చేసుకుంటున్నారు మీరు మిమ్మల్ని ఒక సంఘ విద్రోహ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నారు దొంగ ఓట్లు వేసే మనుషులుగా తయారు చేస్తున్నారు దొంగలుగా తయారు చేస్తున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు దొంగలు హంతకులు హత్యలు చేసేవాళ్ళు మిమ్మల్ని కూడా ఆ విధంగా బ్రాండ్ చేసి మిమ్మల్ని కూడా తప్పుడు పనులు చేయించి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు అది మీ జీవితానికి మంచిది కాదు తల్లిదండ్రులు ఆలోచించండి పిల్లలు ఆలోచించండి ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా హెచ్చరిస్తున్నా ఆ అమ్మాయిని చూసే సిగ్గేస్తుంది నాకు ఏంటి అమ్మాయి ఆ వయసు ఎంత నువ్వు దొంగోటేసేట ఒక అబ్బాయి చూశాను కొంతమంది పిల్లల్ని చూస్తున్నా బాగా చదువుకుంటూ కనబడుస్తున్నారు వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ట్రాప్ దొంగ పనులు చేయడం దొంగ పనులు చేపించడం హత్యలు చేపించడం నేరాలు చేపించడం నేరాల ఉబిలో వాళ్ళని చిక్కు చేయడం జీవితాంతం వాళ్ళని నాశనం చేయడం ఇది వాళ్ళు చేసే పని ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజీ పోరాడతాం ఇది ఈరోజే కాదు ఇంకా కంటిన్యూగా పోరాడతాం వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసే హత్యలు అన్ని ఎక్స్ ఎక్స్పోజ్ చేస్తాం ప్రజల ముందర మిమ్మల్ని దోషులుగా కొదిలి వదిలిపెట్టం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం తిరుపతి ఎలక్షన్లో ప్రజలు ఇంత రాల మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతవరకే పోరాడాం ఈరోజు మీరు చూస్తున్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అసహించుకుంటున్నారు ముఖాన్ని ఊంచుతున్నారు సిగ్గు కూడా లేకుండా పోతున్నారు ఎవరన్నా ఒక్కడైనా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారండి ఇన్ని ఎలక్షన్లు జరిగాయి నేను అడుగుతున్నాను ఇప్పుడు పదమూడు ప్లేస్లు జరిగాయి ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వాడు ఒక్కడొచ్చి దొంగ ఓటు వేసాడని ఒక్క సంఘటన వాళ్ళు ఐ ఐఎమ్ ఛాలెంజింగ్ అంటే ఇవన్నీ చేస్తే ప్రజలు ఆమోదిస్తారు అప్రిషియేట్ చేస్తారు అనుకుంటే మీ భ్రమ మీరు ఒక భ్రమలో బతుకుతున్నారు నేరాలు ఘోరాలు చేసి ఆ నేరాలు ఘోరాలను కూడా ధర్మం కింద పరిరక్షించే విధంగా మీరు ప్రమోట్ చేసే విధంగా వచ్చేసారు అది జరగదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చూస్తారు రేపటి నుంచి రాబోయే రోజుల్లో వీళ్ళు మామూలుగా ఒక రాజకీయ పార్టీగా ఉండడానికి అర్హత లేదు ఈ పార్టీకి ముఖ్యమంత్రి కాదు నేను మాట్లాడేది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు కానీ ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన అర్హత లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీలు చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు ఇది జరగదు ఎవరో ఒకరిద్దరు ఒకరిద్దరుంటే పర్లేదు రోజులు తయారు చేస్తున్నారు ప్రజలు వీళ్ళు భరించరు భరించలేరు కూడా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి చేసుకోలేరు అంతే వాళ్ళు ఉద్యోగం కావాలి వాళ్ళు గుమ్మస్థలం మారి తయారైపోయారు ఉద్యోగం కోసం ఉన్నారు తప్ప ప్రజాస్వామ్యుతంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఆలోచన లేదు వాళ్ళకు అందరూ కూడా అట్లా తయారైపోయారు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ అనేది లేదు పంచాయతీ ఎలక్షన్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్లో ఒక ఆఫీస్ అన్ని పంచాయతీరాజ్ సెక్రటరీ చేసేవాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అన్ని పార్లమెంట్ అన్ని ఒక సెక్రటరీకి అప్పజెప్పి ఎలక్షన్స్ కండక్ట్ చేసేవారు అప్పుడే ఇంపార్షియల్గా ఉన్నాయి ఆ తర్వాత కాదు రాజ్యాంగ ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్స్ ఎన్నికల కమిషన్ కావాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు ఏం జరుగుతుంది ఇప్పుడు ఎంత దుర్మార్గం ఇది ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు ఆల్ ఇండియా సర్వీసెస్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ వన్ టూ థర్డ్స్ ఎంత ఉంది వాళ్ళు అవుట్ సైడ్ నుంచి వస్తారు ఎందుకోసం రాగ ద్వేషాలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పనిచేయడం కోసం దేశ సమగ్రతను కాపాడడానికి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఏమైంది అవినీతి సమగ్రతకు పాటు పాటుపడుతున్నారు రౌడీల సమగ్రతకు పాటు పడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఏమనాల ఆ సిస్టమ్ వచ్చేసింది ఇది ఎక్కువ రోజులు జరగదు అందుకే మనం చూశారు మీరు కడాన జ్యుడీషియరీని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చేసారు ఇక్కడ ఉండేవాడు కాదు అమెరికా పోయిన కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాను వాడిని ఏమన్నా నాకు అర్థం కాలేదు వాడికేం పిచ్చో నాకైతే అర్థం కాలేదు ఇక్కడి నుంచి అమెరికాకు పోతే మారుతారనుకుంటాం మనుషులు ఇవన్నీ చూస్తామంటే ఒక నాయకుడు ఉంటే ఎంతమంది క్రిమినల్స్ని తయారు చేయగలుగుతాడు ఆ పార్టీనే క్రిమినలైజేషన్ ఎట్ట చేయగలుగుతాడు అనేది ఉదాహరణ అది ఎక్కువ రోజులు జరిగే పరిస్థితి ఉండదు అది తాత్కాలికం పైశాచిక ఆనందం పొందొచ్చు కానీ శాశ్వతంగా మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు రాజశేఖరుడు ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగినా మేము పోరాడితే భయపడి కరెక్ట్ చేసుకున్నాడు మీరంతా కూడా దాంట్లో హిస్టరీ మీ మీడియా పైన ఒక జీవో తీసుకొచ్చాడు మేము గట్టిగా ప్రెస్ ప్రశాంతం అడిగారు నెక్స్ట్ డే మిత్ర చేశాడు అసెంబ్లీలో చెప్పాడు నేహా నేను తేలేదు మీరు అనవసరం కాదు నువ్వు ఫైల్ తీసుకొచ్చి పెట్టమన్నా ఫైల్ ఎక్కడ ఉంది అసలు లేదంటా ఉంటే ఇంకెందుకు ఇవన్నీ జరిగిపోయినాయి వదిలేయండి అనేసి తప్పించుకొని మళ్ళీ తేలేదు మీడియా వాచ్ పెట్టాడా ఏం తీసుకొచ్చాడు జీవో మీరు చెప్తే విన్నాడా మీడియాకి ఏమన్నా వెన్నెమ్ముకుందా లేదు అయిపోయారు మీరు కూడా సరెండర్ అయిపోయారు ఒకప్పుడు మీడియా ఎట్లా ఫైట్ చేసేవాళ్ళు అయిపోయింది అట్లా ఒక్కొక్కదాన్ని సరెండర్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా నా మొత్తం ఫినిష్ చేయాలని అది సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ ముందర నీ కుప్పిగంతులు జరగవు జరగనీయం గుర్తుపెట్టుకో ఎన్నో పార్టీలు చూసాం ఎన్నో సంక్షోభాలు చూసాం అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటాలు చేశాం ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీ మారిగా డబ్బుల కోసం చిల్లర కోసం పార్టీ పెట్ట ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాను